నమస్కారం అండి, నేను మైథిలి మాట్లాడుతున్నాను. మైథిలి పవన్ ఛానల్ నుంచి ఈరోజు మీకు పెళ్ళి తయారు చేసే విధానం చూపిస్తున్నారు. చూడండి, పచ్చి ఆకులను కడిగి తుడిచిపెట్టారు, దాని మీద సున్నం రాశారు. తర్వాత ఇందులో పౌడర్ రెండు దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, పచ్చకర్పూరం, ఇంకోటి జాజికాయ, జాపత్రి ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టారు. వీటిని ఏమంటారు, అమృత పౌడర్ అంటారండి. ఇప్పుడు ఇది ఇందులో వేస్తారు చూడండి. ముందు సున్నం రాసిస్తున్నారు ఆకుల మీద. ఆకుల మీద రాసిన తర్వాత ఒక్క పొడి వేస్తారు చూడండి. అదిగో ఒక్క పొడి. చిటికెడు అండి, ఒక చిటికెడు పొడి వేస్తున్నట్లుండి. వీటిని అమ్మవారి పాను అంటారట. అమ్మవారికి పెట్టే కిళ్ళి అట. ఇది ముత్తైదేవులకి ఇస్తారు తర్వాత భోజన అనంతరం ఇది ఇస్తారు. దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి పొడి చేశారండి, మిక్స్ చేశారు. చాలా సువాసన భరితంగా ఉంది. ఆ తర్వాత ఇదిగో చూడండి, కట్టుకుని కట్టే విధానం చూడండి. లాస్ట్కి లవంగం గుచ్చుతారు, పాన్ తయారవుతుంది అన్నమాట. ఇది అమ్మవారి కిళ్ళి అంటారండి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అదే అదే అమ్మవారి కిళ్ళి చూడండి. మళ్ళీ చూపిస్తారు. ఆ మధ్యలో వేసినటువంటి జాజికాయ, జాపత్రి, ఇలాచి, పచ్చకర్పూరం, లవంగంతో దాన్ని మడిచేస్తారు. ఇది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కిళ్ళిట. ఇది ముత్తైదేవులందరికీ కూడా ఇస్తారు భోజన అనంతరం. ముత్తైదేవులందరికీ ఇస్తారు. ఇది చూపించాలి మీకు అని నేను వీళ్ళు తయారు చేస్తుంటే చూసి వీడియో పెడుతున్నాను అన్నమాట. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. కానీ ఆహారం తిన్న తర్వాత బాగా డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏమన్నా ఉదర సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. అది ఇది ఆయుర్వేదంలో ఉండే పదార్థాలు మనకు అవన్నీ దొరికేవన్నీ కూడా మన ప్రకృతిలోంచి దొరికేవి, వేరే ఏవీ లేవు. అన్నీ ప్రకృతిలోంచి దొరికేవి అదనమాట సంగతి. ఇవి తయారు చేస్తున్నారు, మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.